రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో గణేష్ నవరాత్రులకు మండపాల ఏర్పాటును అనుమతించడం లేదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకునే వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా పరిధిలో సామూహిక పూజలతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. గణేష్ నవరాత్రులతో పాటు మొహరం వేడుకలకి కూడా నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కావున ప్రజలందరూ ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి ఉంటుందని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యమైన కూడలలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని, అదేవిధంగా మొహరం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని, కోవిడ్-19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలన్నారు.